కాకినాడ జిల్లా ప్రతిపాడు పరిసరాల్లో పులి కలకలం కొనసాగుతోంది. బెంగాల్ టైగర్ ను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది చేపడుతున్న ఆపరేషన్ 27వ రోజుకు చేరుకుంది. రిజర్వ్ ఫారెస్ట్ కు సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులి అడవిలోకి వెళ్లిపోతుందని అంచనాలు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. పులిని బంధించేందుకు ఆపరేషన్ 27 రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటికే కూడా ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక పులి ఏదైతే పులిని షూట్ చేసేందుకు కూడా మొత్తం మంది ఇచ్చి షూట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఆ ప్రకారం రూట్ మ్యాప్ను కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. చూస్తే కనుక గత నెల 23వ తేదీన పులి సంచారం తొలిసారిగా బయటపడింది. అప్పటి నుంచి చూస్తే కనుక ఫారెస్ట్ సిబ్బంది ప్రతిపాడు పరిసర ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ కూడా పులికి సంబంధించి చూస్తే కనుక ఇంతవరకు కూడా ఏదైతే పులిని బంధించేలాగా ఇంతవరకు కూడా ఆపరేషన్ ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే పులి తనంతకు తనే రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా ప్రస్తుతం అంచనాలో ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. నడి వేసవిలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ ప్రస్తుతం వర్షాకాలంలో వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి కాలేదు. నిన్న నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పులిని బంధించేందుకు అదేవిధంగా పులి కోసం జల్లెడ పడుతున్న ఫారెస్ట్ సిబ్బందికి వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక శృంగధార కొండ వద్ద 2 రోజుల క్రితం ఒక లేగదోడిని కూడా చంపిన తర్వాత కూడా పులి ఇప్పటి వరకు కూడా సంచరిస్తున్నట్టుగా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ కూడా ఎక్కడ కూడా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పులి తనందరికి తానే రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా అంచనా ఉన్నారు. ప్రస్తుతానికైతే అభయారణ్యాన్ని ఆనుకునే పులి సంచారం ఉంది. అయితే ఇది చూస్తే కనుక మరోసారి జనాల వైపు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక 3 మండలాలు ప్రతిపాడు, అదేవిధంగా శంఖవరం, ఏలేశ్వరం 3 మండలాలకు సంబంధించి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పులి ఏదైతే సంచరిస్తుంది. అదేవిధంగా రాత్రి వేళల్లో పులి సంచరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక జంతువుని వేటాడడం, 2 రోజుల పాటు ఆచూకీ లేకుండా అజ్ఞాతంలో ఉండడం వంటి ఏదైతే వంటి కదలికలు పులికి ఉన్నాయి. అయితే చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఇంకా జనాల్లో భయాందోళన నివారించేందుకు గత 27 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో ప్రస్తుతం అయితే ట్రాంక్విలైజేషన్ ఒకటే మార్గంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మహారాష్ట్ర నుంచి తాడోబా ప్రాంతం నుంచి ప్రత్యేక బృందం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రతిపాడు పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతాలను కూడా తలపిస్తున్న నేపథ్యంలో పులిని ఎంతవరకు కూడా పట్టుకుని అంటే దగ్గరగా వెళ్ళి పులిని షూట్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతాన్ని చూస్తే కనుక పులి ఇవాళ అటవీ శాఖ అధికారులతో రాజమండ్రి వైల్డ్ లైఫ్ చీఫ్ కన్సర్వేటర్ అతనితో మాట్లాడిన ప్రకారం చూస్తే కనుక పులి తనంతకు తనే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బంది మాత్రం ఇప్పటికే కూడా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో త్వరగా ఈ పులి ఆపరేషన్ పూర్తవుతుందా లేదంటే పులి వచ్చిన దారిలోనే అడవిలోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా చాలా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికే చూస్తే కనుక వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులు కూడా వెళ్లేందుకు కూడా జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదో ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఈ బెంగాల్ టైగర్ త్వరగా తమ ప్రాంతాలని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా రైతులకు స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఫారెస్ట్ సిబ్బంది మాత్రం 27 రోజులుగా ఈ ఏదైతే జల్లెడ పడుతున్నప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లేదు. అయితే పులి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని మొత్తం మందితో షూట్ చేసేందుకు కూడా ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ఉన్నారు. అయితే దానికి మించి పులి తనంతకు తానే అడవిలోకి వెళ్ళిపోతే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగుస్తుందని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో వప్రసాద్ ఐ